సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పోటీ పడుతున్న 1710 మంది అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ పేర్కొంది. 24 మంది అభ్యర్థులకు ఆస్తులే లేవని తెలిపింది. నాలుగో విడతలో మొత్తం 1717 మంది పోటీ పడుతుండగా 1710 మంది అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించి ఓ నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధికంగా 5,000 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారని ఏడీఆర్ వెల్లడించింది. ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నాలుగో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి ఓ నివేదికను విడుదల చేసింది. 1710 మంది అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. మొత్తం 360 అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వివరించింది. 11 మందిపై హత్య, 30 మందిపై హత్యాయత్నం, 50 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వెల్లడించింది. 5 అభ్యర్థులపై అత్యాచార అభియోగాలు నమోదయ్యాయని తెలిపింది. ఏఐఎంఐఎం తరపున పోటీ చేస్తున్న 3 అభ్యర్థుల్లో అందరిపై, శివసేన తరపున బరిలో ఉన్న 3 అభ్యర్థుల్లో 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. భారస తరపున పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థుల్లో 10 మందిపై, కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న 61 మంది అభ్యర్థుల్లో 35 మందిపై కేసులు ఉన్నాయని తెలిపింది. భాజపా తరపున పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థుల్లో 40 మందిపై, తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న 17 మందిలో 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. బీజేడీ అభ్యర్థుల్లో 2, ఆర్జేడీ అభ్యర్థుల్లో 2, శివసేన యూబీటీ అభ్యర్థుల్లో 2, వైకాపా అభ్యర్థుల్లో 12 మందిపై కేసులు ఉన్నాయి. టీఎంసీ అభ్యర్థుల్లో 3, సమాజ్వాదీ అభ్యర్థుల్లో 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. క్రిమినల్ కేసులతో పాటు అభ్యర్థుల ఆస్తులను ఏడీఆర్ విశ్లేషించింది. 1710 మంది అభ్యర్థుల్లో 476 మంది కోటీశ్వరులని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధికంగా 5,000 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 24 మంది అభ్యర్థులు అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించలేదని తెలిపింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో నిందితుల అఫిడవిట్లను విశ్లేషించే ఏడీఆర్ నేరమయమైన రాజకీయాలకు చర్మగీతం పాడేందుకు ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలను చేపట్టాలని ఘోషిస్తోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకుని రావడంతో పాటు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం పొందుపరిచే వారికి భారీ జరిమానాలు విధించాలని చెబుతోంది. నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.